ఇక్కడ పత్రికా సమావేశాన్ని కావడం కారణం ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా మన భారతదేశం లోపల పర్టికులర్గా మన ఆంధ్రదేశం లోపల కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అది తర్వాత ఇప్పుడు తెలంగాణ ఈ ముస్లింలకు రిజర్వేషన్ అని 4 సార్లు హైకోర్టు దాన్ని కొట్టివేయించింది. సుప్రీంకోర్టు కూడా దాన్ని నిరసించింది. సుప్రీంకోర్టులో ఇంకా ఫైనల్ హియరింగ్ ఉన్నది. అయినా దుర్మార్గంగా ఈ మన యొక్క ప్రభుత్వాలు వాళ్ళ యొక్క సీట్లని కాపాడుకోవడానికి అనుకోండి, లేక వాళ్ళ రాజ్యపాలన కాంక్షని కంప్లీట్ చేసుకోవడానికి రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ రిజర్వేషన్స్ ని వాళ్ళు పోసేయడం జరుగుతుంది. దీనిలో కూడా నిజం చెప్పాలంటే మేము ఎప్పుడు కూడా ఈ ఆరక్షణకు రిజర్వేషన్కు విరుద్ధం కాదు. మా ఉద్దేశం ఏంటంటే నిజంగా ఆర్థికంగా సామాజికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్లకు మీరు రిజర్వేషన్స్ కల్పించండి, కానీ మతం పేరు మీద వద్దు. మన అనుభవం మన భారతదేశం లోపల ఏంటంటే ఏ రోజైతే మతం పేరు మీద మేము చేసిందో అవన్నీ కూడా దేశం విడిపోవడానికి కారణమైంది. దానికి ఉదాహరణ వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్. ఈ రోజు అది పాకిస్తాన్ లో మారిపోయింది, బంగ్లాదేశ్ లో మారిపోయింది. కాబట్టి ఇక ముందన్న ఈ మన ప్రజానాయకులు, ఈ నాయకులు మన ప్రభుత్వాన్ని ఏలే వీళ్ళంతా కూడా ఆలోచించి ఇక ముందు ఇంతకుముందు జరిగినటువంటి నష్టాన్ని మళ్ళీ పునరావృతం కాకుండా వీళ్లకు మీరు ప్రోత్సహించొద్దు. నిజంగా మీకు వాళ్ళ పట్ల అంత ప్రేమ ఉంటే వాళ్లకు కారణాలు ఏంటివి? సచార్ కమిషన్ ఇచ్చిండ్రు, రంగనాథ్ మిలిటర్ కమిషన్ వేసారు, ఇప్పుడు ఈ బీసీ కమిషన్ లోకల్ వేసారు. వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జైళ్ళలో మ్రగుతున్నారు. వాళ్ళకు సరైన పొజిషన్ లేదు, వాళ్ళకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లేదు. అయినా దానికి కారణం ఏంటి? వాళ్ళు ఈ విధంగా వెనకబడి ఉండడానికి కారణం ఏంటి? దాన్ని మేము సంశోధించాలి. నిజంగా కావాలంటే ముస్లింస్లో సంస్కారాలు కావాలండి. ముస్లిం మతం లోపల ఉన్నటువంటి దురాగతాలని మీరు ఏరి వాళ్ళు ఒక అద్భుతమైన భాగంగా మన భారతదేశంలో ఉన్నటువంటి తోటి అంత సమాజంతో అందరూ కలిసిపోయే విధంగా వాళ్ళని ఏర్పాటు చేయాలి. కానీ వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళని వేరు చేయొద్దు. ఇది మా ఉద్దేశం. దానికి ముఖ్య కారణం ఏంటి? వాళ్ళలో బాల్య వివాహాలు ఉన్నాయి, దాన్ని మీరు ప్రోత్సహించద్దు. దాన్ని ముందు వాళ్ళు సంస్కరించుకో చెప్పండి. బహుభావిత్వం ఉంది, దాన్ని మీరు నిరసించండి. దాన్ని వాళ్ళు ప్రోత్సహించొద్దు. అధిక సంతానం ఉంది, దాన్ని మీరు ఏ విధంగా నిరుత్సాహపరచడం జాన్ చేయండి. కానీ మీరు వాళ్ళు ఉన్నటువంటి అవకతవకలని, వాళ్ళ మతంలో ఉన్నటువంటి దురాచారాలని మీరు ఎన్ని రోజులైతే తీసివేయడానికి వాళ్ళు ప్రోత్సహించరు, అంతవరకు ఇదే దుర్గతుంటది. ఇక ముందు భారతదేశానికి నిజంగా ఎప్పుడు గుర్తు పెట్టారు. కానీ చూస్తారు మీరు బంగ్లాదేశ్ లో, బెంగాల్ లో ఏం జరుగుతున్నది? బెంగాల్ ఎక్కడైతే వాళ్ళు రిజర్వేషన్స్ ఇస్తున్నామో, కాశ్మీర్ లో మనము గత 70 సంవత్సరాలు కోటి రూపాయలు విమరించడము, దాని ఎక్కడ మన మార్పు జరిగిందా? ఎప్పటివరకైతే వాళ్ళ మతంలో ఉన్నటువంటి ఈ దురాచారాలను మీరు ఎండగట్టరు, ఎప్పుడైతే వాళ్ళు దూరం చేయరు, ఎప్పుడైతే వాళ్ళ సమాజాన్ని చైతన్యపరచరు, అప్పటి వరకు వాళ్ళు భారతదేశానికి అసలు ఉపయోగపడరు. ఈ రోజు భారతదేశంలో ఎన్ని విషయాల్లో మనం ఏదైతుంది? ఉగ్రవాదం ఎక్కడున్నది? ఉగ్రవాదులు ఏ సమాజంలో ఉన్నారు? ఉగ్రవాదులు ఎక్కడ తయారవుతున్నారు? అది ఆలోచించండి. బహుభారత్వం ఎన్నుకున్నది, దాని గురించి ఆలోచించండి. అధిక సంతానం వల్ల ఏం జరుగుతుంది? ఈ రోజు మెజారిటీ ఉన్న ప్రజలంతా కూడా కుటుంబ నియంత్రణ పాటిస్తూ దేశం యొక్క ప్రగతిలో వీళ్ళందరూ కూడా అభిమతమై దాని అభివృద్ధి కోసం బాధపడుతుంటే ఎవరైతే అట్లాంటి వాడికి గుడ్డగా మారి అధిక సంతానాన్ని ఉత్పత్తి చేసి మన ఆర్థిక వ్యవస్థకు చిన్నాభిన్నం చేస్తున్నట్టు వాళ్ళకు మీరు ప్రోత్సాహమా? వాళ్ళకే మీరు రిజర్వేషన్ కల్పించేది. ఎవరైతే భారతదేశం కోసం పాటుపడతాడో, ఎవరైతే భారతదేశం మొదలైన దేశానికి మాట్లాడతాడో, ఎవరైతే మన సమాజాన్ని ఉత్తేజపరిచి దేశాన్ని ఉత్తీర్ణమైన ఉన్నతమైన స్థానాలు తీసుకుపోతాడో అట్లాంటి వాళ్ళకి రిజర్వేషన్స్. కానీ ఎవరైతే మన భారతదేశం లోపల 700 సంవత్సరాలు పాలించి మన మాతృభూమి, మన సంస్కృతిని, మన ధర్మాన్ని, మన యొక్క మాతృభాషను కూడా చిన్నాభిన్నం చేసి ధ్వంసం చేసి మన సంస్కృతిని అట్లాంటి వాళ్ళకు సమయం మీరు ఇది చేసేది? ముందు రాళ్ళు సంస్కరించండి. వాళ్ళు భారతదేశం నా దేశము, నేను భారతీయుణ్ణి,
నేను భారతదేశానికి అన్న ఉన్నతానికి పాటపడతాను, ఏదైతే కట్టడో అట్లాంటివి చేయండి, కానీ ఈ రిజర్వేషన్స్ మాత్రం వద్దు. మేము ఇంతకుముందు చెప్తున్నాము, ఈ రోజు భారత రాజ్యాంగంలో రచించినటువంటి పెద్దలు ఉన్నారు, వాళ్ళకంటే గొప్పవాళ్ళ మీరు, వాళ్ళకు తెలియదా? ఈ విధంగా చేస్తే దేశం చిన్నాభిన్నం అవుతుంది, కాబట్టి దేశాన్ని చిన్నాభిన్నం కాకుండా ఐక్యం ఉంచడానికి మీరు వీళ్ళని రిజర్వేషన్స్ ఇవ్వద్దు. ఇక్కడ ఏంటంటే మన దగ్గర హైదరాబాద్ లో ఈరోజు కమిషన్ కూర్చున్నది, అది ఏదో కూతురు మాత్రమే కూర్చొని వచ్చి తీసుకొని ముందే వాళ్ళ రిజల్ట్ డిసైడ్ అయిపోయింది 100% ఇచ్చేయాలి. ఏం జరుగుతుంది దానివల్ల దేశానికి ఏం లాభం అది చెప్పండి. మీరు చెప్పి మీ ఇయ్యండి అవసరం లేదు. మీరు ఎకనామికల్ గవర్నర్ ఎదుర్కొంటే ఆర్థికంగా మీరు సాయం చేయండి, విద్యార్థులు నేర్పేయండి, మేము దానికి అడ్డు కాదు. కానీ మత ప్రాతిపదికంగా మీరు ఏదైతే చేస్తున్నారో అది తప్పు తప్పు. హైకోర్టు రిజర్వేషన్స్ కు విరుద్ధంగా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇంతకు ముందున్న ప్రభుత్వం దుర్మార్గంగా వాళ్ళకి 4% కల్పించడం జరుగుతుంది. మేము ఆ 4%ఏ తప్పు దొడ్డిదారణ తీసుకొచ్చింది, అది కూడా టెంపరీ ఉన్నది కాబట్టి అది కాదు, ఈ 12 కాదు. అసలు భారతదేశం లోపల ఎక్కడ కూడా మతం మీద రిజర్వేషన్స్ ఉండొద్దు, అప్పుడే ఇది దేశాన్ని మనం కాపాడుకోగలుగుతాం, కానీ లేకపోతే దేశానికి చాలా తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా కానీ ఆ కోణంలో ఆలోచిస్తే మాత్రం మేము నిరసిస్తాము. సుప్రీంకోర్టు ఈరోజు దానికి విరుద్ధంగానే తీర్పిస్తుందని మేము నమ్ముతున్నాం.